to ET, Entertainment Unlimited. గుమ్మడికాయంత ప్రతిభున్న ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. ఈ సామెత సీనియర్ యాక్ట్రెస్ ఈశ్వరీరావుకు సరిగ్గా సరిపోతుందేమో. అద్భుతమైన టాలెంట్ ఉన్న మరుగున పడిపోయిందన్న విషయం ఇప్పుడిప్పుడే ఆడియన్స్ కు అర్థమవుతోంది. కేజీఎఫ్ 2 సినిమాతో చాలా మంది గొప్పతనం ఏమిటో ప్రపంచానికి తెలుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో ఈశ్వరీరావు కూడా చేరింది. ఈశ్వరీరావు అంటే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్, అమ్మ అత్త పాత్రలు చేస్తుందిలే అనుకునేవారంతా, కానీ కేసీఎఫ్ 2తో ఆ ముద్ర చెరిగిపోయింది. ఈశ్వరీరావు నటన చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్ చూసి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఈశ్వరీరావులో ఇంత అద్భుతమైన నటుందా అని ఆశ్చర్యపోతున్నారు. కొందరు మేకర్స్ అయితే ఇంత మంచి నటినేనా, తాము కేవలం సైడ్ క్యారెక్టర్ల కోసం ఉపయోగించామా అంటూ అనుకుంటూ ఉన్నారు. ఇక నెటిజన్లు అయితే ఈశ్వరీరావు హిస్టరీ ఏమిటని సర్చ్ చేస్తున్నారు. ఈశ్వరీరావు తెలుగమ్మాయి, అసలు పేరు వైజయంతే. ఈస్ట్ గోదావరిలోని పెద్దాపురంలో పుట్టింది. ఆమె కుటుంబం చెన్నై వలస పోవడంతో అక్కడే స్థిరపడిపోయింది. టి రాజేందర్ ఆర్గనైజ్ చేసిన ఆడిషన్స్కి వెళ్ళి లక్ టెస్ట్ చేసుకుంది. అలా ఇంటింటా దీపావళి సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జగపతి బాబు హీరోగా చేసిన జగన్ నాటకంలో ఛాన్స్ దక్కించుకుంది. అంతేకాక రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన రామ్ అంటూ సినిమాలో కూడా ఈశ్వరీరావు హీరోయిన్గా నటించి ఎంటర్టైన్ చేసింది. అలా ఇండస్ట్రీకి వచ్చి చాలా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్లో హీరోయిన్గా కూడా యాక్ట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో తల్లి, అత్త, వదిన పాత్రలు చేస్తూ వస్తోంది. నేను లోకల్, అరవింద సమేత, అలవైకుంఠపురంలో లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో చెప్పుకోదగిన పాత్రలే చేసింది. మధ్యలో కొన్ని సీరియళ్లలో కూడా నటించింది. మంచి సినిమాల్లో అవకాశాలైతే వచ్చాయి, కానీ ఆమె ప్రతిభకు తగ్గవి మాత్రం రాలేదని చెప్పాలి. దీంతో యావరేజ్ యాక్ట్రెస్గా మిగిలిపోయింది. నిజానికి ఇప్పుడు కాదు, అప్పట్లోనే స్టార్ హీరోయిన్ కావాల్సిందని చెబుతూ ఉంటారు. ఆ మధ్య రజనీకాంత్ కాలా సినిమాలోనూ ఆయన భార్యగా నటించి అదరగొట్టింది. కానీ ఆమెలోని టాలెంట్ మాత్రం పూర్తిగా బయటకు రాలేదు. ఫైనల్గా కేజీఎఫ్ 2తో ఈశ్వరీరావు వీరవిహారం చేసింది. దీంతో ఈశ్వరీరావు పేరు ఇప్పుడు పానిండియా లెవెల్లో వినిపిస్తోంది. అందుకే సలార్లోనూ అవకాశం ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2లో ఈశ్వరీరావు యాక్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.